దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన యువత ఏ మార్గంలో నిలాలి లక్ష్యాలు ఎలా నిర్ణయించుకోవాలి ఎలా విజయం సాధించాలి అనేది మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన ధర్మారెడ్డి గారి మాటల్లో విందాం యువత అంటే వారికి నెక్స్ట్ ఏం చేయాలనే క్యారియర్ మీద గైడెన్స్ వాళ్ళకేమీ అది ఉండలేదు బేసిక్గా అంటే ఒక ఎయిమ్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ వాళ్ళు ఏం కాదలుచుకున్నారు ఏంటి అనేది ఆ ఎయిమ్కి సంబంధించి వారు ఒక ఉన్నత ఆశయం పెట్టుకొని ఆ ఆశయం వైపు పనిచేస్తే సరిగ్గా ఉంటుంది చాలాసార్లు ఈ ఈ పూటకి ఈ గంటకి నాకు ఏం కావాలనేది చూసేస్తే ఆ పూటకి ఎంజాయ్మెంట్ కొరకే చూస్తారు తప్పితే క్యారియర్ గైడెన్స్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి ఏమీ ఆలోచించలేరు అందుకొరకని వారు సరైన మార్గంలో నడవాలనంటే వారు ఏ రోజుకు ఆ రోజుకు సంబంధించింది కాకుండా ఫ్యూచర్కి సంబంధించింది ఆలోచిస్తే తప్పితే రాదు అట్లాగే వాళ్ళు చేసే పనిని సంతృప్తికరంగా చేయాలనేది నా ఉద్దేశం ఏ పని చేసినా సరే సంతృప్తికరంగా చేయాలంటే మరి దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే సంతృప్తికరంగా చేయడానికి అవకాశం వస్తుంది ఇన్వాల్వ్ కాకుండా ఏదో సూపర్ఫిషియల్గా ఈ పూట నేను ఏది గడుపుతాను గడిపేసేసి అటు వెళ్దామా ఇటు వెళ్దామా క్విక్ ఫిక్స్కి ఏది షార్ట్ కట్స్తో ఏది సాధించలేం షార్ట్ కట్స్ వల్ల ఏది రాదు అంటే ఇప్పుడు చాలామంది ఇంటర్మీడియట్లో వాళ్ళు మనం ఎట్లా పాస్ కావాలనేది చూస్తున్నారు తప్పితే నేర్చుకోవాలనేది చూడట్లేదు నేర్చుకోవాలి మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా రావడానికి అవకాశం వస్తుంది పాస్ కావడం అనేది అంటే ఓన్లీ పరీక్ష కొరకే చూడటం అవుతుంది అట్లా షార్ట్ కట్స్ కాకుండా వారు నా ఫ్యూచర్ కొరకు నేను నేర్చుకుంటే ఏదైనా పని చేయగలను అనేది అట్లాగే ఇన్వాల్వ్ కావడం అనేది ఇప్పుడు చాలా చోట్ల ఇన్వాల్వ్మెంట్ లేదు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫోను దాని మీద దాని మీద ఉన్న ఇంట్రెస్టు వ్యవసాయం చేస్తుంటాడు కానీ ఆయన ఆలోచన అంతా ఇంకెక్కడో ఉంటుంది వ్యవసాయం మీద దృష్టి సారిస్తే డెఫినెట్గా అద్భుతాలు సాధించవచ్చు అట్లాగే జాబ్ చేస్తుంటాడు జాబ్ ఈ జాబ్ కాకుండా ఇంక వేరే జాబ్ మీద ఉంటుంది అంటే చేసే పని ఒకటి ఆలోచన ఇంకో చోట ఉంటుంది అటువంటప్పుడు ఆ పని సంపూర్ణంగా కాదు సంపూర్ణంగా కావాలంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది అది చదువు కానీ వేరే పని కానీ మనం ఏ పని అయినా కూడా అది తక్కువ ఎక్కువ అని అనలేము వ్యవసాయం చేసేదాన్ని కూడా తక్కువ అనలేము వ్యవసాయం కూడా చాలా ఇంపార్టెంట్ అయింది కానీ దాని మీద ఎప్పుడైతే శ్రద్ధ పెట్టి మనం చేసే పని మీద శ్రద్ధతో చేస్తామో మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది మనం శ్రద్ధతో కాకుండా ఏదో టెంపరీగా క్విక్ ఫిక్స్గా ఏదో షార్ట్ కట్స్తో వెళ్తామో అప్పుడు రిజల్ట్స్ సరిగ్గా రావు రిజల్ట్స్ సరిగ్గా రాకపోతే ఎవరినో బ్లేమ్ చేస్తాం మనం బ్లేమ్ గేమ్ వస్తుంది బ్లేమ్ గేమ్ వల్ల దానివల్ల వచ్చే లాభం ఏం లేదు అందరికీ నష్టమే జరుగుతుంది ముఖ్యంగా యువతకు ఎక్కువ నష్టం జరుగుతుంది అందుకొరకనే యువత ఏ పనైనా టేకప్ చేయని టేకప్ చేసిన పనిని పూర్తి దృష్టి సారించి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పనిచేయాలనేది నేను కోరుతూ ఉన్నాను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తారో అన్ని పనులు ఏ పనైనా కూడా సక్సెస్ అవుతుంది చదువు అయితే చదువు కానీ వ్యవసాయం అయితే వ్యవసాయం కానీ లేకపోతే ఇంకో చిన్న వ్యాపారం అయితే వ్యాపారం కానీ దాంట్లో దృష్టి సారించకపోతే దాంట్లో ఫలితాలు మంచి ఫలితాలు రావు దృష్టి సారించి దాంట్లో ఇన్వాల్వ్ అయితే మంచి ఫలితాలు అన్నిట్లలో కూడా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది